channel loves your dogs. ఈ రోజు మన ఛానల్లో నేను శారీస్ హాల్ చేస్తున్నాను. సో ఈ మధ్య కొన్ని శారీస్ తీసుకున్నాను, ఆ శారీస్ మీతో చూపిద్దాము, మీకు చూపిద్దాము అని డిసైడ్ అయిపోయాను. సో నేను వేసుకున్న శారీ ఉంది కదా, రెడ్ కలర్ శారీ. సో దిస్ ఇస్ బాందీ శారీస్. సో బాందీ శారీస్ ఒకప్పుడు పిక్చర్ ట్రెండ్ ఉండేది, కూచుకూచి పోతాయి మూవీ చూసినప్పుడు అయితే. నేను కూడా సో కాజల్ లాగా వైట్ కలర్ డ్రెస్ వేసుకొని కలర్ఫుల్ చున్నీస్ వేయడానికి అప్పుడప్పట్లో తెగ ట్రై చేసేవాళ్ళము. సో అప్పుడులో అదే బాగా ట్రెండ్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో కొంచెం అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ట్రెండ్ రిపీట్ అవుతుంది. సో చాలా మంది బాందీ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో కలర్ఫుల్గా ఉంటాయి కదా ఈ శారీస్, కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, క్యారీ చేయడానికి బాగుంటుంది, అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను వేసుకున్న శారీ ప్రింటెడ్, మొత్తం ప్రింటెడ్ డిజైన్లో ఉంది. సో ఈ ప్రింటెడ్ వచ్చింది, అండ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా గోల్డ్ జరీతో వచ్చింది. సో సూపర్గా ఉంది ఈ శారీ. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది, అంటే కొంచెం రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనగా నాకు పసుపు కుంకుమ గుర్తొచ్చేస్తాయి. సో ఆ కాంబినేషన్లో ఉంది. సో ట్రెడిషనల్గా కనిపిస్తాం కదా ఈ కలర్స్ అనగానే. సో ఐ లవ్ దీస్ కలర్స్. అందుకే ఈ శారీ వేసుకొని మీకు చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ బాందీ శారీ, ఇది నేను బాందీ ఒకటి తీసుకున్నాను, అండ్ మిగిలినవి కోటా శారీస్, మొత్తం జోధ్పూర్ రాజస్థానీ శారీస్ అనమాట ఇవి. సో హోల్సేల్లో తీసుకున్నాను. హోల్సేల్లో తీసుకుంటే ఏంటంటే బల్క్లో తీసుకుంటే మనకు కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి. సో మమ్మీకి అండ్ అత్తయ్యకి నాకు సో కొన్ని శారీస్ అలా తీసుకున్నాను. సో మీకు చూపిద్దాము. సో కోటా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో శారీస్ అయితే చూపిస్తాను. సో ఇదైతే బాందీ శారీ, ఐ లవ్ దిస్ శారీ. ఒక్కసారి ఈ శారీ ఒక లుక్ ఇద్దాం ఎలా ఉంటుంది ఏంటి. సో ఎలా ఉంది ఈ శారీ, రెడ్ కలర్ శారీ, చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది, కాంబినేషన్ అదిరిపోయింది, క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది, అండ్ ఎలా ఉంది శారీ, మీకు ఈ శారీ నచ్చిందా. సో ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. నెక్స్ట్ శారీస్ చూద్దాము. సో దిస్ ఇస్ బాందీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోటా శారీస్ తీసుకున్నాను. సో మొత్తం ఇది కంప్లీట్ ఎలా అంటే జోధ్పూర్ రాజస్థానీ శారీస్ అనమాట, హోల్సేల్లో తీసుకున్నాను ఇవి. ఈ శారీ చూద్దాం. సో ఫస్ట్ శారీ మెరూన్ కలర్ శారీ, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దిస్ ఈజ్ కంప్లీట్ శారీ, మెరూన్ కలర్లో ఉంది, ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. ఈ డిజైన్ వచ్చింది ప్రింటెడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అండ్ చెక్స్. సో అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసి ఈ చెక్స్ డిజైన్ వచ్చింది, చూస్తున్నారు కదా ఈ చెక్స్. అండ్ కింద వచ్చేసి కొంచెం గ్రే కలర్లో బార్డర్ లాగా ఇచ్చారు. సో పైన ఇచ్చారు బార్డర్, అండ్ కింద కూడా బార్డర్ ఇచ్చారు. సో కాంబినేషన్ బాగుంది, వైట్ ప్రింట్. సో కలర్ మెరూన్ కలర్ బాగుంది. సో వైట్గా ఉండే వాళ్ళకి కొంచెం ఈ కలర్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, దిస్ ఇస్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ చెక్స్, వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో. సో రన్నింగ్ బ్లౌజ్ అది. సో శారీలో ఎలా అయితే వచ్చిందో ఇది కూడా, సో అదే కాంబినేషన్లో ఇచ్చారు, రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి అదే డిజైన్. చాలా కంఫర్టబుల్ అండ్ చాలా లైట్ వెయిట్ శారీ, వెరీ నైస్. సో కాంబినేషన్ చాలా బాగుంది, మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది. సో కోటా అనగానే సో చాలా మటుకు స్టిఫ్గా ఉంటాయి, అలా కాకుండా సో కోటాలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి సాఫ్ట్ కోటా అనమాట. సో కాటన్ లాగా అనిపిస్తుంది, నాట్ ఇట్స్ కాటన్ కోటానే, కానీ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి మై ఫేవరెట్, దిస్ ఇస్ మై శారీ, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. సో గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఎంతైనా బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ వేసే ఎవరికి ఇష్టం ఉండదు, రెండింటి కాంబినేషన్ నాకు అదిరిపోయింది. సో యాక్చువల్లీ వేసుకుంటే చాలా బాగుంది. సో టూ సైడ్స్ కూడా మళ్ళీ జరీ బార్డర్స్ ఇచ్చారు, అంటే థిన్ లేయర్. సో ఇంత సో జరీ బార్డర్స్ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో త్రూ అవుట్ ది శారీ ఇలాగే ఉంటుంది, టూ బార్డర్స్ అండ్ మధ్యలో వైట్, వైట్ మీద ఈ ప్రింటెడ్ డిజైన్. సో రన్నింగ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చూపిస్తాం, దీనిలోనే బ్లౌజ్ ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్, చిక్స్ లాగా వచ్చింది చూసారా, బ్లాక్ గ్రే వైట్ ఇలాగే. దిస్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్, నైస్ కదా, బ్యూటిఫుల్ శారీ. అన్నీ లైట్ వెయిట్ శారీస్, చూడడానికి చాలా బాగున్నాయి, మెటీరియల్ చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాము. సో ఐ లవ్ ది శారీస్. సో నెక్స్ట్ శారీ, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో త్రూ అవుట్ ది శారీ ఇలా ఉంటుంది, చెక్స్ డిజైన్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో లైన్స్ వచ్చేసాయి,
సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, కలవడానికి వెళ్ళినప్పుడు, సో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు, సో ఇంతకుముందు చూపించే శారీస్ చాలా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఏంటంటే రెడ్ కలర్ బాందీ శారీ. దిస్ కంప్లీట్లీ అంటే పార్టీ వేర్, క్యాజువల్గా అయినా బాగుంటుంది, పార్టీ లుక్ అయినా ఉంటుంది. సో ఎలా అయినా కిటీ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ శారీస్లో ఏంటంటే మనల్ని మనం ఈజీగా క్యారీ చేసుకోగలం. సో ఇది కూడా అలాగే చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ అండ్ ఎల్లో లైన్స్ చెక్స్ వచ్చేసాయి. సో టూ సైడ్స్ వచ్చేసి డిజైన్స్ వచ్చాయి, ఎల్లో డిజైన్స్, చిన్న చిన్న బార్డర్ చాలా చిన్నగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా. సో నాకైతే హెవీ బార్డర్స్ అసలు అంత లైక్ చేయను, ఏదైనా డిజైన్ బాగుంది అంటే అప్పుడప్పుడు హెవీ బార్డర్స్ తీసుకుంటాను. కానీ సో కోటా శారీస్లో అయితే సింపుల్గా ఉండాలి, కలర్ కాంబినేషన్ బాగుండాలి కదా. సో డిజైన్ బట్టి చూస్ చేసుకున్నాను, ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ ఇది పళ్ళు. సో పళ్ళు అనమాట, దిస్ ఈజ్ పళ్ళు. ఇది బాగుంది కదా శారీ, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై మదర్ శారీ, మా అమ్మకి బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, సో మమ్మీ సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ బ్లాక్ శారీ, బ్లాక్ ఉంది, దాని మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది, చిన్న ఫ్లవర్స్ లాంటి డిజైన్ వచ్చింది. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది, అండ్ కింద సైడ్ వచ్చేసి ఏంటంటే సో హారిజాంటల్ లైన్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హారిజాంటల్ లైన్స్ వచ్చాయి. అండ్ మళ్ళీ కింద మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. అండ్ మళ్ళీ కింద ఏంటంటే మళ్ళీ రెడ్ కలర్ బార్డర్ అండ్ మళ్ళీ గ్రీన్ కలర్ బార్డర్. సో కింద వచ్చేసి కొంచెం హెవీ బార్డర్ లుక్ ఉంది, సో అందుకే ఇది మా మదర్ చూస్ చేసుకున్నారు. సో మా మదర్కి ఇలాంటి శారీస్ చాలా ఇష్టం, సో బార్డర్ కొంచెం హెవీగా ఉంటాడు, బాగా లైక్ చేస్తారు అనమాట. సో నాకు కూడా బాగా నచ్చింది, అంటే కాంబినేషన్ చాలా బాగుంది, బ్లాక్ రెడ్ గ్రీన్ అండ్ దీని మీద పింక్ ఉంది. సో అన్నీ ఈ ఫోర్ మల్టీ కలర్స్ వచ్చేసరికి చూడడానికి కొంచెం లుక్ వైజ్ చాలా బాగుంది. సో ఇది కూడా ఏదైనా షాపింగ్ కానీ పార్టీ లుక్, కంప్లీట్ పార్టీ లుక్ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకుంటే కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. మరి దీనికి పళ్ళు ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ పళ్ళు, పళ్ళు చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా. శారీ కంప్లీట్ మొత్తం మల్టీ కలర్స్తో గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇచ్చేసారు గ్రే కలర్లో, అండ్ ఇందులో ఓన్లీ స్ట్రైప్స్ వచ్చాయి, చాలా డీసెంట్ కలర్ ఇది చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ నెక్స్ట్ శారీ. సో త్రూ అవుట్ ది శారీ బ్లూ కలర్, సో స్కై బ్లూ కలర్లో ఉంటుంది, సో బ్లూ అండ్ స్కై బ్లూ. దీని మీద వచ్చిన డిజైన్ చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది అండ్ లుక్ వైజ్ చాలా డీసెంట్గా ఉంది. ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది దీని మీద, బార్డర్స్ కూడా చాలా చిన్న బార్డర్స్ వచ్చాయి, గ్రే అండ్ గోల్డ్ జరీ బార్డర్ లాంటివి వచ్చింది, బట్ ఇట్స్ నాట్ జరీ, జరీ అయితే కాదు కానీ జరీ లుక్లో ఉంటుంది, చాలా డీసెంట్ లుక్ ఉంది కదా. అండ్ ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చూద్దాం. చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ పళ్ళులో వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. సో దీని మీద కూడా మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్, బ్లౌజ్ సపరేట్గా ఇచ్చారు. ఇది బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్లోనే ఇచ్చారు, ఎందుకంటే పళ్ళు బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఆ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ మీద ఏంటంటే ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వచ్చింది, శారీలో వచ్చిన డిజైన్ కాకుండా ఇది డిఫరెంట్ డిజైన్. ఇది నా శారీ కలెక్షన్. సో నేను వేసుకుంది బాందీ శారీస్ అండ్ మిగిలిన ఫోర్ శారీస్ కూడా కోటా శారీస్ తీసుకున్నాను, చాలా సాఫ్ట్ కోటా మెటీరియల్, చాలా స్మూత్గా ఉంది. ఇవే కాదు ఇంకా కొన్ని తీసుకున్నాను, బట్ మీకు చూపించడానికి నేను తీసుకున్న వాటిలో బెస్ట్ అనిపించింది, సో అందుకే మీకు చూపిద్దాము అని. సో ఐ డిసైడెడ్, ఐ హోప్ మీకు ఈ శారీస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నాకు కొన్ని నచ్చిన శారీస్ అండ్ మా మమ్మీకి కొన్ని నచ్చిన శారీస్ ఇలా తీసుకున్నాం, బల్క్లో తీసుకున్నాం కాబట్టి హోల్సేల్ ప్రైస్కి పడింది. నేను ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ అయ్యాను వాళ్ళని, ఇన్స్టాగ్రామ్లో కోటా షిఫాన్ శారీస్ ఆన్లైన్ ఉంటుంది, సో ఆ సైట్లోకి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో బల్క్లో తీసుకున్నాను. ఒకవేళ రీసెలర్స్ అయితే, ఇంట్లో లేడీస్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే, సో వాళ్ళు అంటే తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళకి సంబంధించిన
డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే సో అక్కడ సో డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నా వీడియో చూసి, ఇప్పుడు నా షాపింగ్ హాల్ చూసారు కదా నా శారీస్ హాల్, ఈ వీడియో చూసి వాళ్ళని అప్రోచ్ అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అలాంటివి ఏమీ ఉండదు. వీడియోలో యూట్యూబే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చేసిన పోస్ట్కి మీరు అంటే ఇలా లాస్ట్ ఇయర్ పోస్ట్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము అంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఇది మీకు అడ్వాంటేజ్. సో ఈ శారీస్ కనుక మీకు నచ్చితే హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్.